సిటీ జనాన్ని వరద కష్టాలు వీడడం లేదు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాచారంలో 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చాలా కాలనీలు వరద నీటితోనే నిండిపోయినాయి. నాచారం పరిధిలోని ఇందిరానగర్, రాఘవేంద్రనగర్, అన్నపూర్ణ కాలనీలో నీళ్లు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా రావటం లేదని చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం తమను పట్టించుకోవటం లేదని కోపంగా ఉన్నారు. నాచారం వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి మీద నరేందర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి చాలా ప్రాంతాలు ఇంకా నీట మునిగి ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలు స్థానికంగా లోపల 3-4 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఇల్లు ఎక్కడ? ఇదే అంకుల్ మా ఇల్లు. మొత్తం ఇదే నీళ్ళు వచ్చి 8 రోజుల 20 రోజుల నుంచి 3 రోజుల నుంచి అయితే మరి ఎక్కువనే వాసన వాంతికి వచ్చి ఇంత అన్నం పోతలేదు, పిల్లలు జ్వరాలు అట్లనే ఉంటున్నాం. ఏమీ తిండి లేదు, సక ఏమీ లేదు, నీళ్లు లేవు, మాకు ఏమీ లేవు. ఎట్లా ఉన్నాయి చూడండి, ఇక మొత్తం ఏడ చూడ అన్ని నీళ్ళే మొత్తం. జరిగేది ఏంటి, మెయిన్ లైన్ కొలాప్స్ అయింది. పైనుంచి వచ్చే వాటర్ని పోవడానికి దారి లేదు. దారికి అధికారుల అలసత్వము, మన ఇంకా వేరే ఇతరత్రులు అందరి సహకారం ఉంది ఇంట్లో. ఇది ముంపు గురి కావడానికి కారణం. ఇంకేమనంటే ఎవరైనా ఇట్లా చూసి షో చేస్తుంటే ఎవరైనా ఎఫ్టీఎల్ అది అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల కొందరు ప్రజలు కూడా భయపడి బయటికి రాలేకపోతున్నారు, ఎవరికి వినవించుకోలేకపోతున్నారు. నా తాగునీరు లేదు, నా మరి ఇతరత్ర సహాయం కూడా లేవు. వస్తారు, ప్రతి ఒక్క నాయకుడు వస్తాడు వస్తాడు దీంట్లో నీళ్ళు నిలబడతాడు, ఫోటో దిగుతాడు, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ షేర్ చేసుకుంటుంటారు తప్ప ఇంకొకటి మార్గం లేదు. పోయేదాన్ని కృషి చేస్తున్నారంటే మేమే స్థానికులమై ఉండి ఉదయం చెరువు కట్టను కొద్దిసేపు కొద్దిగా బ్రేక్ చేస్తే 1-2 ఇంచులు నీళ్ళు తగ్గినాయి. తక్షణం మీకు ఏమి అవసరాలు ఉన్నాయి? దీన్ని నీళ్లు తక్షణము అది వాటర్ పోతే చాలు, మా ఫుడ్ మేము తినగలుగుతాం, మా బ్రెడ్ మేము తెచ్చుకోగలుగుతాం. చాలామంది కూలినాలు చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ పునరావాసం ఏర్పాటు చేసినట్లయితే కొంచెం ప్రభుత్వం నుంచి మేలు జరుగుతుందని కోరుతున్నాను. చెప్పి ఇక్కడ ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు 15 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉందండి, వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వచ్చిన అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేరు పబ్లిక్ గురించి. కనీసం పసిపిల్లలు ఉన్నారు, వాళ్లకు పాలు ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా బయట రేషన్ తెచ్చుకోవాలన్నా చాలా ప్రాబ్లం ఉంది. చాలా మందికి మాత్రం ఇప్పటి వరకు కొంచెం ఫీవర్ స్టార్ట్ అయినది. ఇలాగనే ఇంకొక 4-5 రోజులు ఉన్నాయనుకోండి అందరు మంచాల పడాల్సి వస్తుంది. కనీసం మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసే పరిస్థితి కూడా లేదు. అంటే ఈ గవర్నమెంట్ అంత దుస్థితిగా ఉన్నది అన్నట్టు. రైట్, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందిరానగర్ అలాగే రాఘవేంద్ర నగర్ లో గడిచిన 3 రోజులుగా వర్షాలు తగ్గినప్పటికి కూడా ఇంకా కూడా వీళ్ళు నీట మునగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కొంతమంది ఇక్కడ కార్పొరేటర్తో పాటు స్థానిక మహిళలు అలాగే వీళ్ళందరూ కూడా జనం నిలబడున్నారు నీళ్ళనే. మీరు చెప్పండి సార్, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు వచ్చి 3 రోజుల నుంచి ఇక్కడ వచ్చి చూసారా? వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, వీళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఇది 2-3 రోజుల నుంచి ఉన్న సమస్య కాదండి, గత 20 రోజుల నుంచి ఇక్కడ ఇందిరానగర్ టు చిల్కానగర్ నుంచి డ్రైనేజ్ పోయే మ్యాన్ హోల్, పెద్ద 25 ఫీట్ల మ్యాన్ హోల్ కొలాప్స్ అయిపోయింది. దానివల్ల ఇంత పెద్ద వృత్తి రావడం జరిగింది. ఇది మేము అది తెలుసుకొని అధికారుల వెంబడి మేము పడుతూనే ఉన్నాం, కానీ అధికారుల నిర్లక్ష్యం ఉంది, అలసత్వం ఉంది. అధికారులు తొందరగా పనులు జరగకపోవడం వల్లనే ఇప్పుడు మా ఇందిరానగర్, రాఘవేంద్రనగర్, అన్నపూర్ణ కాలనీ జనాలందరూ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మురికి నీళ్ళల్లో వాళ్ళకి ఇళ్ళల్లో కూడా నీళ్లు పోయినాయి, కాలు పెట్టలేని పరిస్థితి, ఏడుస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఏమైపోయింది అంటేనా, ఇది ఈ డ్రైనేజ్ కొలాప్స్ కావడంతో ఈ ఇష్యూ రేజ్ అయింది. వర్షం బంద్ అయిపోయినా కానీ నీళ్ళు ఉండడానికి కారణం ఏమైపోయిందంటే, ఈ ఇక్కడ నాచారంలో మొత్తం లాస్ట్ ఒక 20-25 ఇయర్స్ క్రితం ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మీదనే ఇలా నాచారం ఆధారపడి ఉంది. 20 సంవత్సరాల కాలంలో నాచారంలో పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు అయిపోయినాయి, డ్రైనేజ్ మాత్రం చాలా పెద్ద ఎత్తున మురుగునీరు వస్తుంది, కానీ మాకున్న సిస్టమ్ మాత్రం అదే 6 ఇంచెస్ డ్రైనేజ్. అక్కడికి మేము 1.5 ఇయర్లో మేము ఇక్కడ మా మేడం అంటే కార్పొరేటర్ అయినాక పెద్ద పెద్ద లైన్లు మేము చేసుకుంటూనే వస్తున్నాము, అయినా కానీ చాలా మార్చేది. వాస్తవానికి ఏం జరిగిందంటే, నాచారం మొత్తం డివిజన్లో ఉన్న ఒకటి సగం పార్ట్ డ్రైనేజ్ ఈ రాఘవేంద్రనగర్, ఇంద్రనగర్ నుంచి పోతుంది. ఈ చిల్కానగర్ చివరిలో ఉన్నటువంటి ఒక మ్యాన్ హోల్, మా నాచారం డివిజన్కి సంబంధించిన చివరి మ్యాన్ హోల్ కొలాప్స్ కావడం వల్ల నీళ్లు పోతలేవు. మీరు నుంచి వస్తున్న నీళ్ళు ఎట్లా వచ్చినాయి అట్లా ఇక్కడే ఉండిపోతా ఉన్నాయి. స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం కనీసం మాకు మంచినీళ్ళ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు లేరు, పాల ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు లేరు అని మీ కార్పొరేటర్ మీద కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల మీద అంటున్నారు. మరి ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వాస్తవానికి చెప్తున్నామంటే, ఇట్లాంటి ఈ మన విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు
మేము మానవతా దృక్పథం తోటి మేము మొన్న ఒక రోజు భోజనం ఏర్పాటు చేసినాము. ఈ రోజు కూడా రాత్రి భోజనాలు మేము ప్రిపేర్ చేపిస్తా ఉన్నాం. మధ్యాహ్నం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ భోజనాలు ఏర్పాటు చేస్తా ఉంది. మేము ప్రతిరోజు ఇక్కడికి 6 నుంచి 8 ట్యాంకర్ల నీళ్లతో మేము సప్లై చేస్తున్నాము. చిన్న పాప ఒక ఆమె మామూలుగా ఆడుకుంటూ వచ్చేసింది, ఎందుకంటే మా ఇండ్లు రోడ్డు మీద కదా, పిల్లలు కూడా ఆడుకుంటూ వచ్చేసిండ్రు. సడన్ లో నీళ్ళలో పడిపోయింది ఆ పాప, ఒక 2 మినిట్స్ అయితే చనిపోతుండే. అంత ఇబ్బందిలో కూడా మేము నీళ్ళలో ఉంటున్నాం, అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మా కోసం తొందరగా యాక్షన్ తీసుకోమనండి, అంతే. మేము ఏం చేయలేము, మేము కూడా ఏం మాట్లాడాలన్నా కూడా వాళ్ళకు అసలు ప్రజల గురించి ఆలోచించాల్సింది వాళ్ళు. ఎట్లా ఇది నీళ్ళ వల్లే జ్వరం వచ్చింది మాకు. బయటికి దోమలు పోక అన్నానికి లేక పాలు తెచ్చుకొని లేవు మాకు. దోమలు ఎట్లా, దోమలు బాగున్నాయి, దోమలు గుట్టే మాకు ఇట్లా వచ్చేసింది, చేతనవుతలేదు. ఇక్కడ క్యాంపు పెట్టిరా, మెడికల్ టాబ్లెట్ వచ్చిరా? ఎవరు లేరు, ఎవరు ఒక టాబ్లెట్ ఇలా ఎవరు ఏమి ఇట్లేరు మాకు. బుజ్జి నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎట్లా ఉంది? 4 రోజులైంది జ్వరం వచ్చి, హాస్పిటల్కి పోలేదు, ఏం పోలేదు. ఇంటికి ఎవరు వచ్చి టాబ్లెట్లు ఎవరు ఇవ్వలేదు, అన్నం లేదు, ఏం లేదు. దోమలతోనే ఈ నీళ్ళతోనే జ్వరం వచ్చింది. మీరు చెప్పండి, మీకు స్థానిక కార్పొరేటర్గా ఉన్నారు, చాలా మంది ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా కూడా చూసారు, దీనికి సంబంధించి ఎట్లా చూస్తారు? ఇక్కడ ఒక్కరే కాదండి, ఇప్పుడు ఇంద్రానగర్ మొత్తం ఇంటింటికి మొత్తం ప్రతి ఒక్కరు మంచాన పడ్డారు ఈ డ్రైనేజ్ నీళ్ళ వల్ల. దోమకాటు వల్ల కూడా డెంగ్యూ మలేరియా అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మేము తెలుసుకొని ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి మేము కమిషనర్ గారు కూడా హెల్త్ క్యాంప్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ పేద ప్రజలు, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా హాస్పిటల్లో బిల్లు లక్షలు. మీరు కూడా ఇక్కడ లోకల్ కొంతమంది డాక్టర్స్తో మాట్లాడించి కూడా హెల్త్ క్యాంప్ పెట్టించవచ్చు కదా మీరు, అంటే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కూడా మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడే కదండి, ఇక మాకు ఇంత నిర్లక్ష్యం వీళ్ళు చూపించారు కాబట్టి ఇప్పుడు మేము చూసుకుంటాము. ఇక ఇదంతా మేమే చూసుకోవాలి, హెల్త్ క్యాంప్ కూడా మేము మా ప్రజలు మేము కాపాడుకోవాలి కాబట్టి ఇక ప్రభుత్వంతో మేము ప్రభుత్వం మీద ఏం ఆశలు పెట్టుకోలేకపోతున్నాం. ఇక డిమాండ్ చేస్తున్నా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు హెల్త్ క్యాంప్ మేమే చేసుకుంటాం. ఏ కాలనీలో ఎవరిని స్పందించినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కావచ్చు, మరికొందరు కావచ్చు, ఎవరెవరు తాత్కాలికంగా బిస్కెట్లు కావచ్చు, పాలు కావచ్చు, ఏదో ఒకటి ఇస్తున్నారు. కానీ మాకు పర్మనెంట్ సొల్యూషన్ దీనికి చేయాలి. ఈ నీళ్ళు మొత్తం తగ్గిస్తే కానీ మాకు ఈ అంటువ్యాధుల నుంచి కావచ్చు, ఈ రోగాల నుంచి మాకు నయం చేస్తారని చెప్తూ అంటున్నారు. మీరు చెప్పండి, చెప్పేదేముందన్న, మా అధికారం కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా కార్పొరేటర్ కానీ, మా మేయర్ కానీ ఇప్పుడు దాకా వచ్చి చూసేది లేదు, చేసేది లేదు. ఆ పాలు పంచుతారు, బిస్కెట్ పంచుతారు, ఫేస్బుక్లలో వేసుకుంటారు, వాట్సాప్లో వేసుకుంటారు, కానీ ఒక్క పబ్లిక్ నయం లేదు, ఏం లేదు. 3 ఫుటలు నీళ్ళలో చేస్తారు పబ్లిక్. రాఘవేంద్ర నగర్, నాచారం, రాఘవేంద్ర నగర్, ఇంద్రనగర్, అన్నపూర్ణ కాలనీ, ఇప్పుడు దాకా నా కార్పొరేటర్ రాలేదు. మా కార్పొరేటర్ మేము కల్పించిన కార్పొరేటర్, అది ఆయన రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాలేదు. నీళ్ళు చూడండి, ఆ వాటర్ చూడండి, ఒకటి ఆ ఫోజులు కొట్టుకుంటా ఫేస్బుక్లో వేసుకుంటా, కానీ ఇప్పుడు దాకా ఒక పబ్లిక్ చేసేది లేదు, ఏం చేయాలి. ఆ కట్ట పని ఒక 1 నెల నుంచి నడుస్తుంది, 1 మంత్ నుంచి కట్ట పని నడుస్తుంది. అది 5 డేస్ వర్క్, అది వర్క్ 5 డేస్, యాక్చువల్ వర్క్ 5 డేస్. 1 మంత్ నుంచి చేస్తారు, కట్ట మీద బ్లాక్ చేసి పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారు. దాని కారణం మా కార్పొరేటర్, మా లోకల్ మున్సిపల్ మనుషులు, దాని కారణం అంతే. కార్పొరేటర్ చేయలే, ఏం చేయలేదు. మాకు అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసారా, వాళ్ళ కట్ట గురించి వచ్చి రాలేదన్న. మా కార్పొరేటర్ మేము పిలిచి తిడితే, మేము ఫోన్లలో ఫోన్ చేసి తిడితే మా కార్పొరేటర్ వస్తుండి పోతుండు, అంతేగాని నా ఎమ్మెల్యే రాలేదు, ఇప్పుడు దాకా మేయర్ రాలేదు, ఎవరు రాలేదు. వస్తున్నారు, నీళ్ళు చూస్తారు, పోతున్నారు. నీళ్ళు చూస్తే ఏమవుతుంది, పబ్లిక్ సొల్యూషన్ కావాలి. నా ఎన్ని రోజులు ఆయే, ఎప్పుడు ఇచ్చానే మాకు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఒట్లప్పుడేమో అన్ని చేస్తాం అన్నాడు, ఎవరు చేయలేదు మాకు, ఎవరు చేయలేదు బిడ్డా మాకు. నీళ్ళకు కూడా ఎంత బాధ ఉన్నది మాకు, ఎన్ని రోజులు ఆగి వచ్చా చచ్చిపోతున్నాం నీళ్ళల్లో. ఇక ఇవి ఓట్లేసేదాకానే మమ్మల్ని అది చేసిండ్రు, ఓట్లేసినాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు నాయన. మాకేం హెల్ప్ లేదయ్యా, 3 రోజులు సంది. ఒక కిరాణ షాప్ ఉంది ఇక్కడ, ఆ కిరాణ షాప్ కూడా నీళ్ళు వచ్చి మునిగిపోయింది. నీళ్ళలోకి వెళ్ళి దగ్గర తీసుకుంటాడు. మాకు హెల్ప్ ఇచ్చింది ఇవ్వలేదు, హెల్ప్ చేసింది ఇవ్వలేదు, ఏం లేదు. ఉప్పు నీళ్ళు లేవు, మంచి నీళ్ళు లేవు. ఈ నీళ్ళలో ఇబ్బంది పడుతున్నాం, మాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు. ఏ లీడర్ రాలేదు, ఏ లీడర్ చూడలేదు. మా బాధ మేము పడుతున్నాం. ఇప్పుడు శేఖర్ దగ్గరికి పోతే వచ్చిండు, చూసిందే లేదు. సామాన్తో మునిగినాం, నీళ్ళలో ఉన్నాం, మంచి నీళ్ళు లేవు. ఇప్పుడు పోతే ట్యాంకర్లు పంపించారు, ఇప్పుడు వచ్చారు లీడర్. బియ్యం ఇవన్నీ కూడా ఏం లేదు, బియ్యం లేదు, ఏం లేదు. బియ్యం పూరా సామాన్ ఉంచే పాని భలే నీ కుచ్ భీ నహీ హై, పూరా సామాన్ ఉస్మే హై, చావలా పూరే భిగ్ గయే మేరే, కమీ భలే నా, ఖాలీ ఆంకి కపడాంకే పర్ ఘర్ మే ఆకే బఢే, దూసరే బులా లియే సామనే వాలే.
పూర్వమే చెప్పారు చేయవచ్చే మీరు క్యా కారు ఇక్కడ సైడ్ తక్కువ అక్కడైతే మొత్తం మైళ్ళు మొత్తం మునిగిపోయింది. ఇంకేం చేయాలి, పిల్లలు స్కూల్ బంద్ అయినవి, కాలేజీలు కూడా బంద్ అయిపోయినాయి, ఎగ్జామ్ నడుస్తున్నాయి, వాళ్ళకు ఏం లేదు, వేస్ట్ అయిపోయింది. ఈ ఈ వర్షం మీద ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. దీనికి సంబంధించి ఇందిరానగర్ కావచ్చు, రాఘవేంద్ర నగర్, అలాగే అన్నపూర్ణ నగర్కి సంబంధించినటువంటి కాలనీలో కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ జ్వరాల బారిన పడ్డారు. అయితే ఈ దీనికి సొల్యూషన్ ఏంటి అనే విషయాన్ని డాక్టర్ స్వయంగా వచ్చి చూడడం కూడా జరిగింది. డాక్టర్ రంగయ్య గారు మీరున్నారు, మీరు చూశారు స్వయంగా, మీకేమనిపించింది సార్? ఇట్లా పరిస్థితిని ఇమీడియట్లీ కోలుకోవాలంటే లోపల ఉన్న జ్వరాలు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఇప్పుడే మనం చూస్తున్నాము ఇందిరానగర్, రాఘవేంద్ర నగర్, అన్నపూర్ణ నగర్ అన్నింటిలో కూడా ఈ వర్షపు నీరు రావటం వల్ల, అది కూడా స్ట్రీట్లో ఉన్న నీరు రావటం వల్ల అంత కలుషితమైన నీరు, అంటే ఇటు డ్రైనేజ్ వాటర్ కావచ్చు, లేకపోతే రోడ్డు మీద ఉన్న వాటర్ కావచ్చు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా ఇంట్లో చేరినప్పుడు ఇంట్లో ఉండే ప్రతి చిన్న పాప నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికీ వ్యాధులు వస్తాయి. వ్యాధులు అనేది ఎన్ని రకాల వ్యాధులైనా రావచ్చు, అంటే బ్యాక్టీరియా, వైరల్లు, ఫంగల్, కలుషిత నీరు, కలుషిత ఆహారము ఇవన్నిటితోటి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత తొందరలో ఈ నీరుని బయటికి పంపించేసి జిహెచ్ఎంసీ వాళ్ళు, తర్వాత వానికి యాంటీసెప్టిక్ లోషన్స్ కానీ లేక క్లీన్లీనెస్ కానీ, పరిశుభ్రత చాలా చాలా అవసరము. జిహెచ్ఎంసీ ఎంత జాగ్రత్త తీసుకుంటే వీళ్ళకి అంత ప్రమాదం తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇది పరిస్థితి ఓవరాల్గా ఈ రెండు కాలనీలే కాదు, చాలా ఏరియాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందన్నటువంటి విషయం అయితే మనకు స్పష్టమవుతుంది. యుద్ధ ప్రాతిపదికన జిహెచ్ఎంసీతో పాటు ఎంటమాలజీ డిపార్ట్మెంటు, అలాగే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొంతమంది వైద్యులతో అక్కడ ప్రత్యేకమైనటువంటి హెల్త్ క్యాంపులు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ లక్పత్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.